అసలు మనం మన సినిమాలు మన మూవీస్ ఈవెంట్స్ ఎందుకు? ఎంటర్టైన్మెంట్ కోసమే కదా. మరి అందరూ కలిసి ఒకే దగ్గర సమావేశమై మాట్లాడుకుంటే అందులో ఇన్ఫర్మేషన్ అన్నా ఉండాలి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ అన్నా ఉండాలి. ఈ రెండూ లేక ఎవరికి పనికిరాని ముచ్చట్లు, పెద్దల్ని ఆడవారిని అవహేళన చేసే జోకులు, కామెంట్ల వల్ల మనకేం వస్తుంది అన్న ఆలోచన లేకుండా మైక్ ఉంది, సభాముఖంగా అందరూ ఉన్నారు అని ఏది పడితే అది మాట్లాడితే ఎంత ఘోరం, ఎంత సిగ్గుచేటు. రారండోయ్ ఆడియో లాంచ్ లో టైటిల్ క్యాప్షన్ అమ్మాయిలు హానికరం అన్న దాని మీద కమెంట్ చెప్పమని క్యారెక్టర్ ఆర్టిస్ట్ చలపతిరావుని అడిగితే ఆయన ఏ లోకంలో ఉన్నాడో, ఎక్కడ మాట్లాడుతున్నా అని అనుకున్నాడో పొసుక్కున అనరాని వినరాని మాట అనేశాడు. ఇంకేముంది, ఓ మై గాడ్, సినీ వర్గాల్లో అటు మహిళా సంఘాల్లో ఒకటే కోపాలు, వార్నింగ్లు. అంతే కదండి, మరి ఎవరైనా అలాంటి కమెంట్లు వింటే అలాగే స్పందిస్తారు. ఇదిలా ఉంటే ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ కి యాంకర్ గా వ్యవహరించిన రవి, నాకు చలపతిరావు గారు అన్నది వినిపించలేదు. నాకు ఏమనాలో తెలియక ప్రోగ్రామ్ ని మేనేజ్ చేయాలి, ముందుకు నడిపించాలి అన్న ఉద్దేశంతో ఓ సూపర్ సార్ అంటూ అనేశాను. తరువాత ఆయన అన్న కమెంట్స్ సరిగ్గా లేదని తెలిసి భయపడి ఏంటి ఇలా అనేశాడంటూ కంగారు పడ్డా. బట్ నిజంగా నేను ఆయన చేసిన కమెంట్స్ ని సమ్మతించట్లేదు అని చెప్పుకొస్తున్నాడు రవి. అన్నపూర్ణ స్టూడియోస్ వారిని అడగండి, ఈవెంట్ మేనేజర్స్ ని అడగండి, నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పైనే షోని ఎంటర్టైన్మెంట్ గా చేయాలనే తప్ప ఇంకో ఉద్దేశంతో మేం షోని చేయట్లేదు. ఐ రెస్పెక్ట్ ఉమెన్ అండ్ మా ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారు, నన్ను వదిలేయండి అంటూ ఓ న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్ అడుగుతున్న క్వశ్చన్స్ కి సమాధానాలు ఇలా ఉద్వేగంగా చెప్పాడు యాంకర్ రవి. For more updates on anything happening in Bollywood, please like, share and subscribe.